జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించడము, రాష్ట్రం కోసం పనిచేసే పార్టీలను కలిసి వాటితో కలిసి కూటమి కట్టేందుకు సిద్ధమని చెప్పడము ఆసక్తి రేపుతోంది. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్పిన పవన్ కళ్యాణ్ పార్టీల పేర్లు ప్రస్తావించకపోయినా 2024 ఎన్నికలకు సంబంధించి తన ఉద్దేశం ఏంటన్నది చెప్పకనే చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు. అధికార గర్వంతో కన్నుమిన్నుగానని వైసీపీ మహిషాసుని కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు ఇరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. వచ్చే ఎన్నికల్లో పొత్తులపైన కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోకుండా చూస్తానని తేల్చి చెప్పారు. సభలో అధికార వైసీపీపై అనేక విమర్శలు చేసిన పవన్ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై కూడా పలు హామీలిచ్చారు. ఏపీని అప్పులేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం, రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు తీసుకురావడం, అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండేలా ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యోగులకు సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని అమలు, ఉద్యోగాల భర్తీ సహా పలు హామీలతో జనసేన మేనిఫెస్టోను ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు. నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి. ఈ వైసీపీ ప్రభుత్వం ఎలా గదిలించాలో చెప్పడం చేస్తాం. వైసీపీ వ్యతిరేక ఓటుని నేను ఈరోజు మీకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను. ఈ రోజున బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. రోడ్ మ్యాప్ ఇస్తుందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ రోడ్ మ్యాప్ లోనే పొత్తుల విషయంలో క్లారిటీ ఉంటుందా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. పవన్ చేసిన వ్యాఖ్యలు కొంత స్పష్టత ఇస్తున్నట్లున్నా చాలా వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీల్చడమంటే ప్రతిపక్షాలను కలుపుకొని పోవడమేనా? అదే సమయంలో బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూడడమంటే మళ్లీ గందరగోళానికి తెరతీయడం కాదా? భిన్న భావజాలాలు, రాజకీయ దృక్పథాలు ఉన్న పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఎలా నివారిస్తారు? ఇప్పటికే అనేక అంశాల్లో జగన్ ప్రభుత్వం తీరుపై బీజేపీ అటు ఇటుగా వ్యవహరిస్తోంది. జగన్ సర్కారును గద్దె దింపడంలో బీజేపీ ఎంత చిత్తశుద్ధిగా ఉందనేది అనేక సందర్భాల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. గత డిసెంబర్లో విజయవాడలో బీజేపీ తలపెట్టిన ప్రజాగ్రహ సభకు హాజరైన బీజేపీ జాతీయ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రస్తుతం ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అంతా విధ్వంసమే కనిపిస్తోందని తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో కీలక నేతలు బెయిల్పై బయట ఉన్నారని, త్వరలోనే వారు జైలుకు వెళ్లడం ఖాయమని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి మోదీ ఎన్నికల టీంలో ఒకరిగా ఉన్న ప్రకాష్ జవదేకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఇక 4 రోజుల క్రితం అనంతపురం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జగన్ ప్రధాని మోదీ దత్తపుత్రుడని అన్నారు. ఇటు ప్రకాష్ జవదేకర్, అటు నిర్మలా సీతారామన్ పరస్పరం విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పవన్ పరోక్షంగా ప్రతిపక్షాలు అన్ని కలిసికట్టుగా వైసీపీని ఓడించేందుకు ముందుకు రావాలని, అందరినీ కలిపే బాధ్యత తాను తీసుకుంటాననే సంకేతాలిచ్చారు. కానీ బీజేపీ ఇప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తుందనేది కీలక అంశంగా మారుతోంది. మరోవైపు ప్రస్తుతం ఏపీలో జనసేన బీజేపీ మధ్య రాజకీయ స్నేహం ఉంది. ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని బీజేపీ నేతలు అనేక సార్లు ప్రకటించారు. టీడీపీతో జత కట్టడానికి బీజేపీ ఇప్పటికైతే సిద్ధంగా లేదని ఢిల్లీ సమాచారం.
అయితే వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ లేకుండా పవన్ కేవలం బీజేపీ పొత్తుతోనే సాధ్యం కాదని విశ్లేషణలున్నాయి. పవన్ మధ్యవర్తిత్వం సఫలమవుతుందా, టీడీపీతో పొత్తు కావాలని పవన్ కోరుకుంటే బీజేపీ కలిసి వస్తుందా అంటే అది డౌటే. ఇక అన్ని పక్షాలు ఒకే వేదికపైకి రావడం కూడా దాదాపు అసాధ్యమయ్యే పని కాదు. కాంగ్రెస్ వామపక్షాలు బీజేపీకి వ్యతిరేకం. అదే సమయంలో బీజేపీతో టీడీపీ జతకడితే వామపక్షాలు దూరమవుతాయి. సో 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమిలో టీడీపీ కూడా ఉంటుందా? వైసీపీని ఓడించేందుకు 2024 తరహా కూటమితో ముందుకు సాగుతుందా? అసలు జనసేనాని 2024 పొలిటికల్ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి.